నాకొక్కటే మనిషి కావాలి, నా చేతి వంట తినాలి, ధ్యానం చేయాలి. వాడు మనకి 10 మంది 1000 మంది 100,000 మంది అక్కర్లేదు, ఒక్కడు చాలు. ఒక గాంధీజీ ఎంతైనా చేస్తాడు, ఒక విలియం షేక్స్పియర్ ఎంతైనా రాస్తాడు, ఒక కాళిదాస్ ఎంతైనా రచిస్తాడు, ఒక త్యాగరాజు ఎన్ని సంగీతాన్ని పాడి చెప్పండి. ఒకటే ఒక త్యాగరాజు ఎన్ని కీర్తనలు లెక్కలేదని. ఆ ఒక్క మనిషి మనకి ఇంపార్టెంట్. ఒక మనిషిని తయారు చేయడం మామూలుగా ధ్యానిగా కాదండో. ఒక మనిషి భోజనం పెట్టేటువంటి మామూలు విషయమా కానే కాదు. రోజుకో ఒకడు బొట్టు 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 సముద్రం అవుతుంది. అలాగే అయింది ఇదంతా. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక గొప్ప మాస్టర్. ఒక మాస్టర్ మనకి సహాయం చేస్తే చాలు, ఆ మాస్టర్ ప్రపంచాన్ని మార్చేస్తాడు. మనకి 1000 మంది 100,000 మంది అక్కర్లేదు, ఒక్కడే చాలు. దుర్యోధన్ని పిలిచి ద్రోణుడు అడిగాడు, నీకేం కనబడుతుందిరా అన్నాడు. నా పెద్ద చెట్టు కనబడుతుందండి అన్నాడు. పక్కకు పో అన్నాడు. కర్ణుని పిలిచాడు, నీకేం కనబడుతుంటే నాకు పెద్ద పిట్ట కనబడుతుంది అన్నాడు. అర్జున్ని పిలిచాడు, నీకేమంటే నాకు కనుగుడ్డు కనబడుతుంది అన్నాడు. నువ్వేరా అసలైన వాడు అన్నాడు. అలాగే మనకి 100,000 మంది కనబడకూడదు, ఒక్కడే కనబడాలి. ఒక్కడికి భోజనం పెట్టాలి చాలు, మనం వండి పెట్టాలి ఎవరికైనా. అప్పుడు వాడు యోగేశ్వరుడు అవుతాడు. రోజుకి ఒక్కడికి ధ్యానం చెప్పి రోజుకి ఒక్కడికి వంట చేసి పెడితే చాలు.